అరుంధతి గారు. అరుంధతి, ఎప్పుడు ఎలా? అన్నయ్య ఇదేంటి ఆస్తి? ఎవరి పేరు మీద రాయడం ఏంటి? నాన్నగారు నిర్ణయం నాకు నచ్చలేదు. మనం ఆయన ఎలా అలా కన్విన్స్ చేయాలి? సార్ సార్ అంటూ నంగరాజులా కబుర్లు చెప్తావు గాని ఇన్నేళ్లుగా మీ ఇద్దరి మధ్య జీవనం నడుస్తుందో మాకు తెలియదు అనుకున్నావా? నా తండ్రి లాంటి ఆయనతో నాకు సంబంధం కట్టావు కదా. నువ్వు అంతలా రియాక్ట్ అవ్వకుండా ఉండాల్సింది రాజీ. ఏం మహిను మాట్లాడేది? వాడల నోటికి ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతూ ఉంటే నన్ను వింటూ ఊరుకోమంటావా? అది కాదు రాజీ, వాడన్నంత మాత్రాన అబద్ధాలు నిజాలైపోతాయా? నువ్వెందుకు అనవసరంగా ఆవేశపడతావు? బురదలో రాయి వేస్తే మన మీదే పడుతుందంటారు. చూడు, నాకు సామెతలు చెప్పొద్దు, ఒళ్ళు మండిపోతుంది. ఇక్కడ ఇలా హాయిగా కూర్చుని బుద్ధిలా శాంతి వాక్యాలు చెప్పడం చాలా తేలిక. ఎదురుగా ఓ మనిషి నిల్చుని నీ గురించి, నువ్వు గౌరవించే వ్యక్తి గురించి చెడుగా మాట్లాడుతున్నప్పుడు అప్పుడు శాంతంగా ఉండడం ఎవరి వల్ల కాదు, నా వల్ల అసలు కాదు. అది కాదు రాజీ, నువ్వు ఆవేశపడినంత మాత్రాన వాళ్ళ నైజం మారుతుందా? మహి, నువ్వు ఇలా మాట్లాడావంటే నాకు నీ మీద కూడా చాలా కోపం వస్తుంది. అరే, కన్న తండ్రి నువ్వు డబ్బు మూట్లా చూడడం తప్ప ఏనాడు ప్రేమానురాగాలు చూపించలేని నీచులు వాళ్ళు, వాళ్ళని నువ్వు వెనకేసుకు. అదే నేను అంటున్నాను, వాళ్ళు నీచులు. అందుకని నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అంటే చూడు, ఆస్తి కోసం ఎంతకైనా తెగించగలరు వాళ్ళు. ఈరోజు నీ దగ్గరికి రాయబారానికి వచ్చిన వాళ్ళు రేపు ఇంకేదైనా చేయొచ్చు. అంటే నీ ఉద్దేశం ఏంటి? రాజీ, గంగాధరం గారు ఆయన కొడుకులు కలిసి వాళ్ల సమస్యలు వాళ్లే పరిష్కరించుకొని మధ్యలో నువ్వేం తిన్నవాళ్ళవడం దేనికి? కొత్తగా మాట్లాడతావే మహి, గంగాధరం గారు నాకు చేసిన సహాయానికి నేనేం చేసినా ఆయన రుణం తీరదు. రాజీ, కృష్ణకాంత్ మంచివాడు కాదు. నీకేదైనా అపకారం చేయడానికి ప్రయత్నిస్తాడేమో నా భయం. వాడేం చేస్తాడు? వాడికి అంత తెలివితేటలుంటే ఈ పాటికి ఆస్తిపాస్తులన్నీ తన వశం చేసుకునేవాడు, గంగాధరం గారికి సరైన వారసుడు అని అనిపించుకునేవాడు. ఉద్రాజీ, దుష్టుల్ని తక్కువ అంచనా వేయడం మంచిది కాదు. బాబు, నీ గీతోపదేశం ఆపి నన్ను తిండి తిననిస్తావా, లేక ఈ రోజంతా ఇలాగే ఉపవాసులతో ఉండమంటావు? ఓహో, లాయరమ్ గారికి ఆకలి దప్పులు కూడా ఉంటాయన్న సంగతి నేను మర్చిపోయానులే. న్యాయం నిజాయితీలతో కడుపు నింపేసుకుంటా అనుకున్నాను. అదేం లేదు, తిన్నా. హాయ్ కావేరి. హాయ్, హౌ ఆర్ యు? శరణ్య, సందీప్ మన సీనియర్ స్టూడెంట్, తెలుసా? తెలుసు, కానీ పెద్దగా పరిచయం లేదు. సందీప్, షీ శరణ్య. హలో. సందీప్ మంచి బ్రిలియంట్ స్టూడెంటే, ఈసారి డెఫినెట్ గా డిస్టింక్షన్ కొడతాడు. కావేరి, వద్దు వద్దు, నా గురించి మరీ ఎక్కువగా పొగడద్దు. ఇది పొగడదు కదా సందీప్, నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్ తో ఫ్రెండ్షిప్ అంటే నాకు చాలా గ్రేట్ గా ఉంది. నేను చాలా థ్రిల్ ఫీల్ అవుతున్నాను తెలుసా. శరణ్య, నీకు ఇది వరకు ఒకసారి చెప్పాను, సందీప్ ప్రాజెక్ట్ వర్క్ ఎక్సలెంట్. కావేరి, నువ్వు నా గురించి మరీ ఎక్కువగా చెప్పేస్తున్నావు. శరణ్య గారు, మీరు ఎవరు మాట్లాడే నమ్మద్దు. మీ గురించి మా ఫ్రెండ్స్ లో అప్పుడప్పుడు టాపిక్ వస్తుంటుంది. సందీప్, నాది చిన్న రిక్వెస్ట్, నేను కూడా ప్రాజెక్ట్ వర్క్ సబ్మిట్ చేయాల్సి ఉంది, దానికి మీ గైడెన్స్ కావాలి. ఓ, వై నాట్, ష్యూర్, తప్పకుండా కావేరి. కానీ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిపే, వర్క్ వర్కే, మరి మీరు సిన్సియర్ గా కష్టపడాల్సి వస్తుంది. అలాగే, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను. సరేనా, ఓకే, రేపటి నుంచి ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేద్దాం. బాయ్ 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 బాయ్.
వెల్కమ్ సమీర్, వెల్కమ్. ఈరోజు ఎంత సుదినం, నా జన్మ ధన్యమైంది. నా ప్రియమిత్రుడికి ఈరోజు కదా నా మీద దయగలిగింది. ఆపురా, ఎందుకు రాని సార్లు ఫోన్ల మీద ఫోన్లు కొట్టావు, ఏమునిగిపోయిందని? సరే బ్రదర్, విరహం రా, నీ మీద విరహం. నువ్వు లేకుండా ఒంటరిగా మాల్ తీసుకోవాలంటే మనసొప్పటం లేదురా. లేదు గోపాల్, నేను మళ్ళీ డ్రగ్స్ తీసుకుంటే అమ్మ చాలా బాధపడుతుంది. శభాష్, అమ్మ కోసం త్యాగం చేసే శ్రీరామచంద్రుడు అన్నమాట నువ్వు. మీరు ఇక్కడ? ఆశ్చర్యంగా ఉందా? నిజమే, అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ అట్ అన్ఎక్స్పెక్టెడ్ ప్లేస్. ఊహించని స్థలంలో ఊహించని వ్యక్తి, ఆశ్చర్యంగానే ఉంటుంది. ఆ ఊహించని వ్యక్తి మన మంచి కోరేవాడైతే మరీ ఆశ్చర్యంగా ఉంటుంది. మీరు నా మంచి కోరే వ్యక్తా? మా అమ్మ చెడు కోరే వ్యక్తి నా మంచి ఎలా కోరతాడు? అందుకే అంటారు, ఊహల్ని తలకిందులు చేసేదే జీవితం అని. మీ అమ్మకు నాకు కాస్త మిస్అండర్స్టాండింగ్ ఉన్న మాట నిజమే, అంత మాత్రాన నిన్ను నేను అర్థం చేసుకోకూడదా? నన్ను ఎవరు అర్థం చేసుకోకర్లేదు గోపాల్, నేను వెళ్తాను. సమీర్ వెళ్ళొద్దు, అరే నీ చెప్పేది వినరా. వెళ్ళని గోపాల్, సమీర్ని వెళ్ళని. అతను భయాలు అతనుకున్నాయి. నిన్ను చూస్తుంటే నాకు ధ్యానిస్తుంది సమీర్. నేను బాగా అర్థం చేసుకున్నాను, ఎందుకంటే మనిద్దరం ఒకే పడవలో ప్రయాణిస్తున్నాం. కేకే కేకే అను చాలు సమీర్. నువ్వు నన్ను అలా చూడకపోయినా నేను నిన్ను ఒక మిత్రులాగానే చూస్తున్నాను సమీర్. నిన్ను చూస్తుంటే నాకు నా బాల్యం గుర్తొస్తుంది, నా బాల్యం. ఒక గొప్ప వ్యక్తి, మల్టీ మిలియనీర్ గంగాధరం గారు, సమాజంలో పెద్ద మనిషి గంగాధరం గారు. ఆయన పెద్ద కొడుగ్గా నాకు ఏ స్వాతంత్రం లేదు. నేను ఆయన చెప్పినట్టే వినాలి, ఆయన నడిచిన బాటలోనే నడవాలి, ఆయన ఛాయలోనే ఉండాలి. నాకంటూ ఒక వ్యక్తిత్వం లేదు. సన్ ఆఫ్ ద గ్రేట్ గంగాధరం గారు, సన్ ఆఫ్ ద గ్రేట్ గంగాధరం గారు. సమీర్, నీకు అదే గతి. రాజేశ్వరి, స్వయం శక్తితో పైకొచ్చిన రాజేశ్వరి. తప్పు చేసిన వారి కోరలు పీకి శిక్ష పడేలా చేసే న్యాయవాది రాజేశ్వరి. బడుగు వర్గాలకు చేయూతనిచ్చే సంఘసేవకురాలు రాజేశ్వరి. ఆమె కొడుకువైన నీకు నీకంటూ ఒక స్వతంత్రం లేదు, నీకంటూ ఒక కోరిక లేదు, నీకంటూ ఒక ప్రపంచం లేదు. నాలాగే నువ్వు అమ్మ చెప్పినట్టే వినాలి, అమ్మ అడుగు జాడలోనే నడవాలి. ఎందుకు ఎందుకు వాళ్ళు చెప్పినట్టే వినాలి? మన సొంత తెలివితేటలు మనకు లేవా? ఆ స్వేచ్ఛ మనకిస్తే వాళ్ళని మించిపోతామనే భయం వాళ్లకుంది. ఇది నిజం సమీర్, వాళ్ల సంతానం ఎక్కడ వాళ్ళని మించి ఎదిగిపోతారాననే భయం వాళ్లకుంది. బాగా ఆలోచించు. ఎప్పుడైనా నువ్వు గమనించావా, మీ అమ్మకు నీకంటే నీ తమ్ముడు సందీప్ అంటేనే ఇష్టం కదూ? అదే లేదే. నువ్వు గమనించావా లేదో కానీ నేను చాలాసార్లు గమనించాను, రాజీకి సందీప్ అంటేనే ఇష్టం. ఎందుకనుకుంటున్నావు? ఎందుకంటే సందీప్ అమాయకుడు కాబట్టి, నువ్వు తెలివైనవాడివి, చాలా తెలివైనవాడు కాబట్టి. సందీప్ మీ అమ్మ ఎలా చెప్తే అలా చేస్తాడు. మరి నువ్వు, నీ తెలివితేటలు నీకున్నాయి, నీ వ్యక్తిత్వం నీకుంది. నువ్వు సొంతగా ఆలోచించగలవు, అది ఆమెకి ఇష్టం లేదు. అందుకే ఆమెకు సందీప్ అంటేనే ఇష్టం. అది నిజం కాదు, అబద్ధం. సరే, కాసేపు ఇది అబద్ధమే అనుకుందాం. ఈ డ్రగ్స్ విషయమే తీసుకో, ఇదెంత చిన్న విషయం. ఈ కాలంలో యువకుల్లో ఇదంతా సర్వసాధారణం, దానికంత పెద్ద రాద్ధాంతం చేయాలా? ఏ కొడుకు కాస్త ఎంజాయ్ చేశాడని వదిలేస్తే పోలా? ఇదిగో అసలు నేను నా కొడుకు కలిసి డ్రింక్ తీసుకుంటాం, అది నీకు తెలుసా? సార్ వదిలేను సార్, సమీర్కి ఇష్టం లేని పని మనం చేయించడం దీనికి, అతను మనల్ని అపార్థం చేసుకుంటున్నాడు. అది కరెక్టే గోపాల్, నాకెందుకు సమీర్ని చూస్తే ఒక అనుబంధం, ఒక ఆత్మీయత. అందుకే అతను నన్ను అపార్థం చేసుకున్నాడని తెలిసినా అతనంటే నాకు ఇష్టం. సమీర్ ప్లీజ్, ఏమీ అనుకోకు, వెళ్ళు వెళ్ళిపో సమీర్. మాతో ఉండటం నీకు ఇష్టం లేకపోతే బలవంతం ఏమీ లేదు, వెళ్ళు. నీ జీవితం నీది,
నీ నిర్ణయాలు నీవి, నా కోసం నీ నిర్ణయాలను మార్చుకోవద్దు. ప్లీజ్ వెళ్ళు. రాజేశ్వరి, నువ్వు అమ్మ చెప్పినట్టే వినాలి. అమ్మ అడుగు జాడలోనే నడవాలి. వాళ్ళ సంతానం ఎక్కడ వాళ్ళని మించి ఎదిగిపోతారాననే భయం వాళ్ళకుంది. ఇప్పుడైనా నువ్వు గమనించావా, నీ అమ్మకు నీకంటే నీ తమ్ముడు సందీప్ అంటేనే ఇష్టం కదూ. నువ్వు హాస్పిటల్ నుంచి ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వచ్చావు కదా, అందుకని మీ అమ్మ పార్టీ ఇస్తోంది. అవునా? అవును సమీర్, నీ కాళ్ళు చేతులు అన్ని మామూలుగా అతుక్కున్నాయి కదా, అందుకని. కాదు నానా, పార్టీ సందీప్ కోసం. సందీప్? అవునరా, సందీప్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు, చాలా మంచి మార్క్స్ వచ్చాయి. నువ్వు అలా వెళ్ళావో లేదో న్యూస్ వచ్చింది. ఇదిగో వీళ్ళు, వాడి ఫ్రెండ్స్, పార్టీ ఉమ్మని ఒకటే గోల, అందుకే అరేంజ్ చేశారు. నువ్వెక్కడికి వెళ్ళావు ఇంతసేపు? నేను నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళొచ్చానమ్మా. అమ్మరా, ఇలా పాస్ అయ్యని తెలిసిందో లేదో అప్పుడే అరేంజ్ చేసింది. సరేరా, మన శ్రీకాంత్ గారు ఏడి తీసుకోండి బాబు గారు. బాగా ఆలోచించు. ఇప్పుడైనా నువ్వు గమనించావా, మీ అమ్మకు నీకంటే నీ తమ్ముడు సందీప్ అంటేనే ఇష్టం కదూ.